ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు ఎప్పుడైతే చోటు చేసుకుంటున్నాయో రాజకీయ వ్యూహాలు రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడల్లో కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు పరిశీలకుల భావన. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అని చూసుకున్నప్పుడు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య లైన్ క్లియర్ అవడానికి ఫైనల్గా వైసీపీయే కారణమవుతుందా, ఫైనల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి టీడీపీకి పొత్తు తప్పదా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే పరిస్థితులు చూసుకుంటే ఓవరాల్గా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా బీజేపీతో కలిసి నడవాలి, మళ్ళీ పొత్తుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఢిల్లీ ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం టీడీపీ చేస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే అందుకు భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉందా లేదా, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ రెడీ సరే కానీ అందుకు ఆహ్వానిస్తుందా లేదా అనేది, గతంలో ఆల్రెడీ కలిశారు మళ్ళీ విడిపోయారు ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ కలుపుకుని వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది. ఎందుకంటే ఒక పక్క బీజేపీ అయితే వైసీపీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటుంది బీజేపీ అధిష్టానం అయితే కేంద్రంలో. సో వైసీపీతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు, వైసీపీకి కూడా బీజేపీతో తగులాడుకునే ఉద్దేశం కానీ బీజేపీని దూరం పెట్టే ఆలోచన కానీ పార్టీకి కానీ పార్టీ అధినేతకు కానీ లేదు. ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒప్పుకోవాలి బీజేపీ అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తీసుకుని ఒప్పుకుంటుందా ఏంటి అనేది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా క్రైస్తవ ఓటు బ్యాంక్తో పాటు దళిత ఓటు బ్యాంక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అందుకని ఖచ్చితంగా ఒకవేళ ఆయన కనుక బీజేపీతో కలవాలనుకున్నా ఎన్డీఏలో చేరతారు వంటి పుకార్లు వస్తున్నాయి, అది నిజమే అనుకున్నా ఈ ఓటింగ్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బీజేపీలో చేరితే. అందుకని ఖచ్చితంగా వైసీపీ అయితే ఎన్డీఏలో చేరే అవకాశం చాలా తక్కువ ఉంది అనేది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో అవసరమైతే కేంద్రంలో మద్దతిచ్చి సఖ్యత మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ రాష్ట్రంలో మాత్రం కలుపుకుపోయే అవకాశాలు ఉండవు అనేది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎలాగూ ఏపీలో అధికారంలో లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా, ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ మళ్ళీ పొత్తు తప్పదు అనేదే. అంటే అది కూడా వైసీపీతో ఎలాగా కుదరదు కాబట్టి ఇంకా చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.